నేతలు ఎవరు కూడా హైదరాబాద్ లో ఉండొద్దని ఢిల్లీకి అసలే రావొద్దని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలని ఆయన ప్రతి ఒక్కరూ ప్రజల మధ్య తిరగాలని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు. నేతలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి రైతులు నిరుద్యోగులు మహిళలు యువకులు కార్మికులు ఇలా ప్రతి ఒక్కరికి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో ఎంతటి సీనియర్ లీడర్లైనా సరే పనిచేస్తేనే గుర్తింపు లభిస్తుందని పదే పదే గుర్తు చేశారు. కష్టపడి పనిచేసే వాళ్ళకే మెరిట్ ప్రాతిపదికన టికెట్లు లభిస్తాయన్నారు. हैदराबाद में बैठकर नहीं मिलेगा. हैदराबाद लो कुर्चुन वाले को टिकट तो राव. ये गलती मत कीजिए. हैदराबाद में मत बैठिए. दिल्ली बिल्कुल मत आइए. वो बैकफायर करता है. वो उल्टा जाता है. दिल्ली तो छोड़ दीजिए. हैदराबाद छोड़ दीजिए. कंस्टिट्यूएंसी में जाइए. गांव में जाइए. सड़कों पे उतरिए और काम कीजिए. आप सब बड़े कैपेबल लोग हो. कोई कमी नहीं है. टिकट आपको जनता देगी तो आपको उधर जाना है. నేను మరొక్కసారి మీకు తెలియజేయాల్చుకున్నాను. టికెట్ మెరిట్ మీదనే ఇవ్వబడుతుంది. భ్రాంతిలో ఉండకండి. హైదరాబాద్ లో ఉంటేనో ఢిల్లీకి వచ్చి తిరిగితేనో టికెట్లు వస్తాయి అనుకుంటే అది భ్రమ మాత్రమే. జనంలో ఉండండి, అసెంబ్లీలో ఉండండి, ప్రజల్లో తిరగాడండి. అప్పుడు మాత్రమే మీకు టికెట్లు లభిస్తాయి. మే జాంతా హూ కి హైదరాబాద్ మే బిర్యానీ బహుత్ అచ్చి హై, చాయ్ బహుత్ అచ్చి మిల్తీ హై, మగర్ ఆప్కో అబ్ హైదరాబాద్ ఛోడ్నా పడేగా. గావ్ మే సడకో పే జానా పడేగా. నాకు తెలుసు హైదరాబాద్ బిర్యానీ ఎంత బాగుంటుందో, హైదరాబాద్ చాయ్ ఎంత బాగుంటుందో. కానీ తప్పదు మరే, హైదరాబాద్ వదిలిపెట్టాలా, జనంలో ఉండాలా, మీ క్షేత్రాలలో ఉండాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాను. గార్ హమ్ బనానా చాతే. నియంతృత్వ తెలంగాణ కాదు, నియంతృత్వ ప్రభుత్వం కాదు. ప్రతి రైతుది ప్రతి పేద ప్రభుత్వాన్ని మనం ఏర్పరచబోతున్నాం. శిక్ష స్వాస్థ్య ఆర్ రోజ్గార్ పర్ హమ్ ఫోకస్ కర్నా చాతే. విద్య వైద్యం ఉపాధి రంగాలపైన పెద్ద ఎత్తున రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేయనున్నది. ఏ హమారా లక్ష్య హై, హమారా సప్నా హై. ఇది మన లక్ష్యం, మన కల కూడా. లక్ష్య కో పూరా కర్నే కే లియే హమారీ పార్టీ మే యూనిటీ కి జరూరత్ హై. ఈ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మనందరి మధ్యన కాంగ్రెస్ పార్టీలో సమైక్యత ఉండవలసిన అవసరం ఉంది. టికెట్ మిలెంగే మెరిట్ కే బేసిస్ పే మిలెంగే. టికెట్లు ఎట్టి మెరిట్ ఆధారంగా టికెట్లు ఇవ్వబడతాయి. और ये हमारा परिवार है तो आपको ये नहीं लगना चाहिए कि किसी के खिलाफ भी डिस्क्रिमिनेशन होगा. ఇది మన కుటుంబం. ఎవ్వరికి కూడా ఏ రకమైనటువంటి ఒక అన్యాయం జరగకుండా చూస్తాం. काम करेंगे रिवॉर्ड मिलेगा. పని చేయండి తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుంది, రివార్డ్ ఉంటుంది. और चाहे कितने भी सीनियर हो, कितने भी साल की हिस्ट्री हो, काम नहीं करेंगे टिकट नहीं मिलेगा. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత సీనియర్లైనా ఎన్ని సంవత్సరాలుగా పార్టీలో ఉన్నప్పటికీ కూడా పని చేయకపోయినట్లయితే టికెట్ మాత్రం ఇచ్చే ప్రశ్నే లేదు. और ఇండిపెండెంట్ ఫీడ్‌బ్యాక్ లేకర్ గ్రౌండ్ ఫీడ్‌బ్యాక్ లేకర్ టికెట్ మిలేగా. స్వతంత్ర ఫీడ్‌బ్యాక్ తీసుకొని క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొని గ్రౌండ్ రిపోర్ట్ ఆధారంగా టికెట్లు ఇవ్వబడతాయి. విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏడాది పాటు వాడవాడలా ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ రోజు అల్లూరి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నామని అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా వారి నివాళులు అర్పించడం కోసం విశాఖపట్నం రావడం జరిగింది.
ఈ సంవత్సరం మొత్తం కూడా జూలై 4వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం జూలై 4వ తేదీ వరకు అనేక రకాల కార్యక్రమాలు మరి ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వము క్షత్రియ సేవా సమితి అనేక రాజకీయ సామాజిక సంస్థలతో కలిసి మరి ఢిల్లీలోను హైదరాబాద్ లోను భీమవరం లోను విశాఖపట్నం లోను అనేక రకాల కార్యక్రమాలు చేపడతాం అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికి రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ రోజు ఆయన బ్రతికింది 27 ఏళ్ళైనా 27 తరాలు గుర్తుపెట్టుకునే విధంగా ఆయన స్ఫూర్తిగా నిలవటం అనేది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈ రోజు ఆయన గురించి మనమందరం కూడా అల్లూరి సీతారామరాజు గారు అని ఒక జిల్లాకు పేరు పెట్టుకున్న దేశవ్యాప్తకంగా ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నా దీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఆయన మరణించి 100 సంవత్సరాలు అయ్యింది అనుకుంటున్నాం కానీ ఆయనకి మరణం లేదు అనేది ఈ రోజు అందరికీ తెలిసిన విషయం తెలంగాణలోని అన్ని వర్గాలకు సమన్యాయం లభిస్తుందని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ముందుకు వెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు. నిజాంపేట మండల పరిధిలోని రాంపూర్ గ్రామంలో దళిత బంధు కింద మంజూరైన గేదెల షెడ్డు, గోడ్ల షెడ్డు, పౌల్ట్రీ ఫామ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా 10 లక్షల రూపాయలను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అనంతరం కల్వకుంట్ల గ్రామంలో ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అనంతరం ముద్రాజులు నిర్వహించే పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో భాగంగా బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విజయలక్ష్మి, ఎంపీపీ దేశటి సిద్ధరాములు, వైస్ ఎంపీపీ అంజీ, ఇందిరా కొండలరెడ్డి, సర్పంచులు జిల్లా రజిత, లక్ష్మణ్ గౌడ్, తమన్న గారి, కృష్ణవేణి మధుసూదన్ రెడ్డి, సొసైటీ చైర్మన్లు అందే కొండలరెడ్డి, బాపురెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ గంగప్రసాద్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, వెటర్నరీ డాక్టర్ సుధాకర్ దేశ్ముఖ్, కోఆప్షన్ సభ్యులు గౌస్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, యూత్ అధ్యక్షులు రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు రంజిత్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, దుబ్బరాజా గౌడ్, చింతల స్వామి, ఆకుల మహేందర్, వెంకటస్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణలో అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ముందు రైతాంగం పరిస్థితులను, రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళకి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇస్తూ పండిన పంటను కూడా తానే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పరంగానే కొంటూ రైతులకు సాయం చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా మరి దళిత బంధు పథకాన్ని కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకాలు, ఆదర్శవంతమైన పథకాలన్నీ కూడా మరి భారతదేశం ఆదర్శంగా మారే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పథకాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మీ పథకం కావచ్చు, అదేవిధంగా ఇంటింటికి నల్లా నీళ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇప్పుడు దళిత బంధు కూడా కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి పథకము దళిత బంధు. మరి దళితులను ఆర్థికంగా ఎదిగే విధంగా, సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటు గురైన దళితులందరినీ కూడా మరి వాళ్ళకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షల రూపాయలను వాళ్ళకి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళు మళ్ళీ బిజినెస్ లాంటి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కావచ్చు, డైరీ ఫార్మ్స్ లాంటి, మినీ డైరీ ఫార్మ్స్ లాంటి, కోళ్ళ ఫారం లాంటి పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా ఎవ్రీ మంత్ వాళ్ళకి ఇన్కమ్ వచ్చే విధంగా, ఆ ఇన్కమ్తో వాళ్ళు బతికే విధంగా, వాళ్ళ పిల్లలను సాధుకునే విధంగా ఆర్థిక స్వావలంబన కల్పించాలనే ఉద్దేశం కొద్దీ ఓవైపు మొన్ననే 81,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ జారీ చేస్తూ చదువుకున్న విద్యార్థులకు మరి ఆ ఉద్యోగాలు వచ్చే విధంగా, మరి అదేవిధంగా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వారికి కూడా దళిత బంధు కార్యక్రమంలో 10 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి కూడా అందే విధంగా ఇది నిరంతర ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. మొన్న 100 యూనిట్లను కూడా మన నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో రాంపూర్ గ్రామంలో మనం ఇక్కడ యూనిట్లను కూడా ఇచ్చుకోవడం జరిగింది. దానికి ఈరోజు మనము శంకుస్థాపన చేసుకుందాం. రాబోయే కాలంలో తప్పకుండా అన్ని దళిత కుటుంబాలకు కూడా ఈ ప్రోగ్రాం వచ్చే విధంగా, ఇదన్నీ అన్ని దళిత కుటుంబాలకు చెందే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆర్థిక విధానాలను బట్టి, దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బట్టి ఎంతమందికి సాధ్యమైతే అంత ఎక్కువ మందికి దళిత బంధును నిరంతర ప్రక్రియ కొనసాగించాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి అనుగుణంగా అందరం పనిచేస్తాం. తప్పకుండా రేపు దళిత కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఎదిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా దళితులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కొత్త టాకీస్ లో పాత సినిమాలా ఉందని ప్రభుత్వ విబ్బల్క సుమన్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ కాదని కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ అని అన్నారు. దాదాపు 7 దశాబ్దాల కాంగ్రెస్ బీజేపీలు దేశాన్ని పాలించాయని ఇప్పుడు ఆ రెండు పార్టీల నుంచి విముక్తి కలగాలని దేశ ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. తెలంగాణ భవన్ లో మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీలు మన్నే శ్రీనివాస్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహం తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. జాతీయ పార్టీలు రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో గుణాత్మక మార్పుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సభ, దాని పేరు రైతు సంఘర్షణ సభ అని పెట్టుకున్నారు. కానీ నిన్న సభ జరిగినటువంటి తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మానసిక సంఘర్షణ నుంచి బయటపడడానికి సభ పెట్టుకున్నట్టుగా కనబడ్డది. తర్వాత నిన్న వాళ్ళు ఏదో వరంగల్ డిక్లరేషన్ అని చెప్పి ఏవో కొన్ని ప్రకటించారు. అవన్నీ కూడా కొత్త థియేటర్లో పాత సినిమాలు అంటే అంశాలే. రైతుల రుణమాఫీ 2 లక్షలు చేస్తామన్నారు, అది 2018 ఎన్నికల్లోనే చెప్పారు. కాబట్టి కొత్త థియేటర్లో పాత సినిమా చూపించినట్టుగా నిన్న వరంగల్ డిక్లరేషన్ అన్నారు. అది కూడా వరంగల్ డిక్లరేషన్ కాదు, కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్. ఇవాళ తెలంగాణ ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారి సభ అయినా, మొన్న 5వ తేదీ నాడు పాలమూరులో జరిగిన జేపీ నడ్డా గారి సభ అయినా, తెలంగాణ రాష్ట్రం మీదకి దండయాత్రలాగా ఈ జాతీయ పార్టీల నాయకులు వస్తూ ఉన్నారు. ఇవాళనే నేను ప్రముఖ దినపత్రికల్లో చూసిన ఈ నెల 25వ తేదీ నాడేదో నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు కూడా మా సింగరేణి కోల్బెల్ట్ ఏరియా రామగుండంకు వస్తున్నాడని ఏదో పేపర్లో నేను చూసిన. కేసీఆర్ గారు ఢిల్లీ వేదికగా గర్జించి జాతీయ రాజకీయాల్లో దేశ ప్రజానీకం యొక్క జీవితాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చే విధంగా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అభివృద్ధి ఎజెండాను దేశ ప్రజానీకం ముందు పెడతామని చెప్పి ఎప్పుడైతే మాట్లాడడం మొదలుపెట్టిండో అప్పటి నుండి జాతీయ పార్టీల వెన్నులో వణుకు మొదలైంది. దాంట్లో భాగమే మొన్న జేపీ నడ్డా గారి పర్యటన, నిన్న రాహుల్ గాంధీ గారి పర్యటన, రేపు ఈ నెల చివరిలో ప్రధానమంత్రి గారు వస్తారంటున్నారు. ఇవన్నీ కూడా ఆకోవలోనివే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఇందాక పెద్దలు నిరంజన్ రెడ్డి గారు చెప్పినట్టు, వ్యవసాయ శాఖ మంత్రి చెప్పినట్టు, 6 దశాబ్దాలకు పైగా, సుమారు 7 దశాబ్దాలు భారతదేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డి అనేటువంటి ఆనాడు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏజెంట్గా ఉన్నాడు, తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనుడు, సమైక్యవాదులతో కలిసి కుట్రలు చేసినాడు తెలంగాణకు వ్యతిరేకంగా. ఆయన నిన్న తెలంగాణ రైతుల పాలిట మొసలి కన్నీరు గారుస్తున్నాడు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మాతో లేనటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, ఆనాడు పార్లమెంటు సభ్యులుగా ఉండి పదవులకు రాజీనామాలు చేయని వాళ్ళు, డిప్యూటీ స్పీకర్లుగా పదవులలో ఉన్నోళ్ళు, వాళ్ళంతా నిన్న వేదిక మీద కనబడతారు. వాళ్ళు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారట. తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసిన టీఆర్ఎస్ మేమంతా ఇవాళ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నామట. క్యా బాతే, ఇది విచిత్రమైన పరిస్థితి. మొన్న జేపీ నడ్డా గారి వేదిక మీద బండి సంజయ్, ధర్మపురి అరవిందు, కిషన్ రెడ్డి, ఆనాడు ఎమ్మెల్యే పదవులకు మా వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అంబర్పేట నుంచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా పారిపోయినటువంటి కిషన్ రెడ్డి, ఆయన కేసీఆర్ని తిడతాడు మొన్న నడ్డా సభ వేదిక మీద నుంచి. బండి సంజయ్ అనేటువంటి మీద ఒక తెలంగాణ కేసు ఉండదు, ఒకనాడు జైలుకు పోడు, ఒకనాడు జై తెలంగాణ అన్నాడు, ఇవాళ బండి సంజయ్ తెలంగాణ ప్రజల కోసం సంగ్రామ యాత్ర అన్నట. అరవింద్ అనేటువంటి అసలు వాడు ఎవడో ఇవ్వనికి కూడా తెలియదు, తెలంగాణ ఉద్యమంలో నిజామాబాద్ జిల్లాలో కాదు, ఎక్కడ కనవాడు అరవింద్ అనేటోడు ఆ వేదిక మీద నుంచి కేసీఆర్ను తిడతాడు. డీకేఆర్న హంద్రినియోకు హారతులు పడుతుంది, కృష్ణా జలాలు నాన్ బేసిన్ అయినటువంటి పెన్నా బేసిన్కు రాజశేఖర్ రెడ్డి తీసుకొని పోతుంటే హారతులు బట్టి పచ్చబడాల్సినటువంటి పాలమూరును ఎండబెడుతుంది డీకేఆర్న, ఆమె కేసీఆర్ను తిడుతుంది. అంటే వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలంటే ప్రేమ ఉన్నోళ్ళట. తెలంగాణ కోసం చావునోట్లు తలబెట్టి తెలంగాణ ప్రజల కోసం జయశంకర్ సారు, విద్యాసాగర్ రావు సారు, ఆనాటి మేధావులందరినీ కలుపుకొని తెలంగాణ సమాజాన్ని అంత ఒక్కటి చేసి పోరాటం చేసినటువంటి కేసీఆర్ అట తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమట. ఇక్కడ జరుగుతున్నటువంటి కుట్రను గమనించమని నేను తెలంగాణ ప్రజానికని కోరుతా ఉన్నా.
పంజాబ్ లో ఇచ్చిన ఒక హామీని నెరవేర్చని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త డ్రామాలు ఆడుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలోనే డిక్లరేషన్ చేస్తారా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డిక్లరేషన్ చేయరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు బాల్క సుమన్ ఆలా వెంకటేశ్వర రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 75 ఏళ్ల కాలంలో రైతు బీమా గురించి ఏనాడైనా ఆలోచించారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. నిన్న తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు డిక్లరేషన్ పేపర్ ఈ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ను జరిగేటువంటి క్రమంలో తన ఉపన్యాసంలో పలు అంశాలని స్పృశించినారు. తెలంగాణ ప్రభుత్వాన్నట టీఆర్ఎస్ పార్టీనట క్షమించలేదని మాట్లాడుతున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన ఎవరు క్షమించడానికి. ఆడలేదు చూడలేదు కొడుకుపోయి సోమాన్యమైనట్లు మీ చేతిలో కేంద్రం లేదు రాష్ట్రం లేదు నువ్వు మళ్ళీ వస్తావనేటువంటి గ్యారంటీ లేదు. నీ సొంత పార్టీ సీనియర్ నాయకులు 23 మంది లేఖలు రాసి మా పార్టీ పని అయిపోయింది నాయకత్వం మారాలని మీ పార్టీలోనే అత్త పరిస్థితి ఉంది. నీ కోటరీలోనే ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు మీకు బీజేపీలో పోయి పలు రాష్ట్రాల్లో నీ యంత్రాంగమే లేకుండా పోయింది. మీరున్న స్థితిలో మీకే దిక్కులేదు అంటున్నట్టే మీరు మమ్మల్ని క్షమించేది ఏంటి, దేనికి క్షమించేది? కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో ప్రజలకు క్షమించనే కదా, క్షమించకుండానే కదా శిక్షించింది రెండు టర్ములు. 2014లో 2019లో కేంద్రంలో మిమ్మల్ని శిక్షించి చాలా దూరం పెట్టినారు కదా. మీరు పాఠాలు నేర్చుకుంటలేరు అయినా కూడా రాష్ట్రంలో కూడా 14లో కానీ 18లో కానీ శిక్షించే కదా మిమ్మల్ని దూరం పెట్టినారు. మీరు మమ్మల్ని శిక్షించేదండి నాకు అర్థం కాదు. మీరు చెప్పినటువంటి అంశాలనే మీరు ఇతర రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయరు? మరి మాకు తెలంగాణలో 8 ఏళ్లలో మేము చేయాల్సింది చేయదగింది ప్రజలకు అవసరమైంది అన్ని చేసుకుంటూనే వస్తున్నాం. నువ్వు చేసేది ఏంది కానీ నాకు అర్థం కాదు. ఇలా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ వ్యవసాయం కానీ గృహ అవసరాలు కానీ సంక్షేమంలో కానీ నువ్వు ఏ రంగం తీసుకున్నా కూడా అద్భుతమైనటువంటి పథకాలతోనే వాళ్ళ మేము తలిపోతాం. నువ్వు చేసేది నాకు అర్థమే, నువ్వు వచ్చేది ఎట్లా చేసేది ఎట్లా? ఒక విషయం బహు విఘ్నులైనటువంటి ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఓఆర్ఎఫ్ అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తెలిపారు. ఇది ఏం చేస్తుందంటే దేశంలో ఉండేటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఆయా సందర్భాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు, ఎన్నికల మేనిఫెస్టో రూపంలో ఇచ్చినటువంటి హామీలను ఆయా పార్టీలు ఆయా సంవత్సరాల్లో ఏమిచ్చినాయి ఏ మేరకు అమలు చేసినాయి దాని మీద ఒక రీసెర్చ్ చేసి ప్రజలకు వివరిస్తారు. ఎవరెవరు ఆనాడు కాంగ్రెస్ ను అరికాల నుంచి తల దాకా వాళ్ళ యొక్క వికృతాలను చూపించిందో ఇవాళ వాళ్లను కలుసుకొని ఆలింగనం చేసుకోనికే చాలా ఆరాటంతో రాహుల్ గాంధీ గారిని తీసుకుపోతున్నారు రాష్ట్ర నేతలు. ఇవన్నీ కూడా చరిత్రలో మిగిలిపోతాయి. మీ దాశ్రీకం వల్ల చనిపోయింది కదా, మీరు రాష్ట్రం ఇవ్వకుండా మమ్మల్ని హింస గురి చేసింది కదా. రాష్ట్రపతి నోటి నుంచి చెప్పించి 12 తాత్సారం చేసి 1200 మంది బలిదానం అయితే తప్ప మేము రాష్ట్రం సాధించుకునే పరిస్థితి లేకపోయా కదా. ఇలా అదే చనిపోయిన కుటుంబాల దగ్గర పోయి మీరు పరామర్శిస్తారా? ఇదా మీకుండేటువంటి నీతి? చంపింది మీరే, చావులో కారణం మీదే, మరి వాళ్ళు అదే బాధిత కుటుంబాల దగ్గరకు పోయి పరామర్శిస్తామేమంటారంటే ఇంతకంటే సిగ్గుమాలతనం ఉంటుందా? ప్రజలు విజ్ఞతతో ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ రాజకీయ డ్రామా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ వి మోసపూరిత వాగ్దానాలంటూ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు ఛత్తీస్గఢ్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు. మినిమం ప్రైస్ పండిన పంటకంతా ఇవ్వాలి, ఎకరాన 30 క్వింటాల్ పడితే మీరు ఇచ్చేది 7-8 క్వింటాల్కి ఇస్తారు, మిగతా 27-23 క్వింటాలు లాస్ అవుతాడు. అది ఎంత లాస్ అవుతుంది? వాళ్ళు 1200 రూపాయలకే ఏటున్నాగారం తాడు వేల తీసుకొచ్చి పోయినసారి 100 లారీలు పట్టించుకున్నాం, మొన్న 50 లారీలు పట్టుకున్నాం. మీ ఛత్తీస్గఢ్ నుంచి దొంగతనంగా రైతులు తీసుకొస్తుంటారు. సిగ్గు లేకుండా
అబద్ధ మాటలు తెలంగాణ ప్రజలను నమ్మించినందుకు ఇది బోకస్ మాటలు. చెరుకు పరిశ్రమ జరిపిస్తాను, చెరుకు పరిశ్రమ మూసేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం డోకా చేసి చెరుకు పరిశ్రమను మూసేశారు. పసుబోర్డు తెస్తానన్నా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో పసుబోర్డు తెస్తా అని బోకస్ మాటలు చెప్తే కాంగ్రెస్ నమ్మక బీజేపీ పార్టీకి అరవింద్ గారు రాసిస్తే అప్పుడు ఓటేసి నమ్మి పోసపోశారు. పసుబోర్డు గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు గాని, ఇదే రాహుల్ గాంధీ గారు గాని, ఇదే కాంగ్రెస్ ఎంపీలు గారు గాని పార్లమెంట్ లో మీరు ఎప్పుడైనా నోరెత్తారా? ఒక తెలంగాణ ప్రభుత్వమే దేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కేసీఆర్ గారు. రైతు బీమా ఇచ్చాం, రైతు బంధు ఇచ్చాం, ఏ రాష్ట్రంలో లేదు. అదే రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడారు? రేవంత్ రెడ్డి గారి మాటలు ఎవరు నమ్ముతారు? గంట ఒక మాట, పొద్దున ఒక మాట, ఈవినింగ్ పాట, రేపే పార్టీ ఉంటాడో రేవంత్ రెడ్డికే తెలియదు. రేవంత్ రెడ్డి బోకస్ మాటలు ఎవరు నమ్ముతారు? రాహుల్ గాంధీ ఎందుకు చెప్పలేకపోయాడు రైతుల కోసం? అది ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోయాడు? అంటే నిన్ను వేరే రాష్ట్రంలో నిన్ను అడుగుతారన్న భయమా? ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని ఎంపీపీ పాండుగౌడ్, పీఎస్ఏ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, వైస్ ఎంపీపీ బాలరెడ్డిలు రైతులకు సూచించారు. ఉమ్మడి జగదేపూర్ మండలంలోని చేబర్తి వరదరాజ్పూర్ గ్రామాల్లో శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచ్ అశోక్ ప్రవీణ్లతో కలిసి వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పండించిన ధాన్యం చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, ఏవో నాగేందర్రెడ్డి, సర్పంచులు భాస్కర్, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ స్వామి, కార్యదర్శి సిద్దేశ్వర్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ సంజీవులు, సీఈఓ రాములు, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ బాలనర్సయ్య, ఏఈఓ రైతులు, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ మాకు మీరు పెద్దలు, మీరు మరియు అలాగే మా మిత్రుడైనటువంటి మన ఇప్పలగూడెం సర్పంచ్ మన సుధాకర్ అన్న గారికి, మరియు మీరు పెద్దలు ప్రతి సంవత్సరం కొనుగోలు సెంటర్ ఇలాగే ఓపెనింగ్ అవుతుంది కాబట్టి ఈసారి కూడా కొంచెం ఇబ్బందిలో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో మళ్ళా కొనుగోలు సెంటరు ఆయన మళ్ళీ పోయినసారి లాగానే ఈసారి కూడా తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఈసారి కొంచెం ఇబ్బంది ఎందుకనంటే సార్ కూడా చెప్తుండు, అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చెప్తుండు, రైతులకు కూడా మెయిన్ ఇంపార్టెంట్ మన అమాలి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందియాలి. ఇక్కడ ఉన్న సొసైటీల ఇప్పుడు వర్క్ చేసే అబ్బాయి కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు దగ్గరకు పోయి ఎక్కడున్నా ఒకటేందంటే అక్కడికి తీసుకొని వస్తే ఇక్కడనే తీసుకుంటామనే పరిస్థితి కాకుండా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ రెండు సైడ్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అక్కడికి ఇక్కడికి కొంతమంది ఏమంటారు అంటే వీళ్ళు కూడా అమాలలు కూడా మనం కూడా మన విలేజ్లు కాబట్టి మన విలేజ్లో కూడా నష్టం చేయకుండా మీరు కూడా నష్టపోకుండా మండలంలో ఎక్కడైనా ఏ సొసైటీలో అయినా ఎట్లా తీసుకుంటారో అట్లా తీసుకొని మన మండలంలో కూడా మన చేపర్తి పేరు కూడా ప్రతి ఒక్క రైతు దగ్గరికి వెళ్ళి మనము ఒడ్లు కొనుగోలు ఇది మనం అక్కడ నింపి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాలని మనకి ఎందుకంటే నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో పెద్దమ్మ తల్లి పెదరాజుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం వ్యక్తిగత కార్యదర్శి మేదక్ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముద్ర సంఘం సభ్యులు ఆయనకు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్వకుంట్ల రజక్పల్లి గ్రామస్తులకు ముద్ర సంఘం సభ్యులు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పాడి పంటలు సుభిక్షంగా పండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, రజక్పల్లి గ్రామ సర్పంచ్ ధర్మ సునీత నాగరాజు, చెల్మెండ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, రాధాకృష్ణ, ఎంపీటీసీ రాజిరెడ్డి, తుమ్మల రమేష్, మహేందర్ రెడ్డి, తమ్మలి రమేష్, రంగా నరసింహులు, చింతల చిన్నస్వామి, ముదుర సంఘం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వర్తిస్తున్న పెద్దమ్మ కళ్యాణానికి నన్ను ఆహ్వానించినందుకు ఆ రెండు గ్రామాల ముదిరాజ్ సంఘ సభ్యులందరూ కూడా నమస్కారాలు. అట్లనే గ్రామాల్లో పాడి పంటలు మంచిగా పండాలని చెప్పేసి
పశువులు కూడా చాలా బాగుండాలని చెప్పేసి ఎలాంటి రోగాలు రాకుండా మనం గతంలో చిన్నప్పుడు చేసేవాళ్ళం అదే పద్ధతిని కొనసాగిస్తూ ఈ గ్రామాల్లో అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశించేది చేస్తారు దానికి వారందరికీ కూడా నా తరపు నుంచి ఇక్కడ ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ గ్రామ ప్రజలకు ఇక్కడ స్థానిక నాయకులందరికీ కూడా మరొకసారి శుభాభినందనలు కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార విఘ్నేష్ శివన్లు త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమ ప్రేమ ప్రయాణానికి ముగింపు పలికి పెళ్లి బంధం కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెళ్లి డేట్ ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. జూన్ 9న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో నయన్ విఘ్నేష్ల వివాహం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పెళ్లి వేదికను బుక్ చేసుకునేందుకే నయన్ విఘ్నేష్లు శనివారం తిరుమల వచ్చినట్లు సమాచారం. అయితే తమ పెళ్లి గురించి వస్తున్న వార్తలపై నయన్ కానీ విఘ్నేష్ కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లాలోని స్వర్ణబాగ్ కాలనీలోని 2 అంతస్తుల భవనంలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 7 సజీవ దహనమయ్యారు. ఎలక్ట్రిక్ మీటర్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తర్వాత మంటలు భవనంపైకి వ్యాపించాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. దాదాపుగా 3 గంటల పాటు అగ్నిమాపక చర్యల అనంతరం మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. 3:15 के लगभग सूचना मिली थी कि 158 स्वर्ण बाग में आग लग गई. 100 डायल और बीट तुरंत मौके पर पहुँचे. आसपास लोगों के सहयोग से जब देखा तो वहाँ पार्किंग थी. पार्किंग बिल्डिंग के नीचे जो थी उसकी वहाँ पार्किंग से आग लगी थी. वो उसके बाद धुआं और लपटें ऊपर तक गई तो आसपास और जो उसमें मकान में 10 फ्लैट थे. 10 फ्लैटों में लगभग 16 लोग थे. 16 में से बाकी लोगों को तो बाहर निकाल लिया गया है और हॉस्पिटल भेजा गया. इलाज चल रहा है उनका. 5 लोग उसमें धुआं और उससे झुलस के उनकी मौके पर ही डेथ हो गई थी. बाकी क्या इलाज चल रहा है. बाकी कुल जनता के सहयोग से निकाल लिया गया था. स्पार्किंग है और उसके बाद में फिर गाड़ी में आग है और फिर लगी है. अभी जो प्रारंभिक जाँच अभी FSL वगैरह जाँच चल रही है. बाकी जो प्राथमिक दृष्टि से जो आसपास के लोगों से है वो यही पार्किंग में गाड़ी में आग लगी है. उसके बाद ముంబైకి గంజాయిని సప్లై చేస్తూ హైదరాబాద్ కు హెరాయిన్ తెచ్చి దందా చేస్తున్న బ్రౌన్ షుగర్ గ్యాంగ్ ను సిటీ పోలీసులు పట్టుకున్నారు. పాతబస్తీ అడ్డాగా సాగుతున్న గంజాయి బ్రౌన్ షుగర్ ఎక్స్చేంజ్ దందాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బ్రేక్ చేశారు. 4 స్మగ్లర్లను అరెస్ట్ చేసి 225 గ్రాముల హెరాయిన్, 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 23,61,000 ఉంటుందని అంచనా వేశారు. ఈ గ్యాంగ్ వివరాలను టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తో కలిసి సిపిసివి ఆనంద్ వెల్లడించారు. ఇప్పటివరకు మేము ఈ సంవత్సర కాలంలో ఎంతమంది పెడ్లర్స్, కన్జ్యూమర్స్, ట్రాన్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. కానీ అది సరిపోవట్లేదు. వాళ్ళ రీహాబిలిటేషన్ గురించి కూడా చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం నుండి అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో ఎయిర్పోర్ట్లో పట్టుబడుతున్న భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు దానికి మరి లోకల్ పోలీస్ సమన్వయం గ్యాప్స్ ఎక్కడ వస్తున్నాయి ఈ కేసు ద్వారా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ నేపథ్యంలో ఇతనికి సప్లై కోసము కాసిం అనే వ్యక్తి, ఇతను ఒరిజినల్గా ప్రకాశం జిల్లాకు చెందినవాడు. కింద కన్జ్యూమర్స్ చాలామంది ఉన్నారు. అన్వర్ అని, అవధ్, ఇంకా చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇంకా మేము ఆ దర్యాప్తు ఇంకా కొనసాగిస్తున్నాం. దీంట్లో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే వారికి నెక్స్ట్ స్టేజ్ రిసీవర్ ఎవరో అనేది వారికి తెలియదు. ఎంత ఇంట్రాగేషన్ చేసి చూసినా వారికి ఎవరికి అప్పగించాలి అనేది వారికి తెలియదు. ఎవరైనా ఫోన్ చేస్తారు, వస్తారు, తీసుకెళ్తారు. కానీ వారికి ఎటువంటి సంబంధం కానీ క్లూస్ కానీ దీని గురించి ఐడియా ఉండట్లేదు.